ఒక 2 రోజులు ఇది 3 రోజులు ఒక పండుగ వాతావరణం. ఒక గడిచిన 5-6 నెలల్లో మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం కొంచెం స్తబ్దుగా ఉంది అని అనుకున్నా కూడా దానికి ఏ రకమైన ఆ నెగిటివిటీ అనేది ఆలోచనలనే కానీ నిజంగా లేదని ఈ ప్రాపర్టీ షో తెలియజెప్పింది. దానికి ఈరోజు మా ప్రాపర్టీ షోకి ముగింపు పలికి కొత్త శకానికి నాంది పలికేలా ఈరోజు మా దగ్గరికి వచ్చిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్యులు, ఆ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ ఎనర్జీకి సంబంధించిన శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి, క్రీడా హైదరాబాద్ తరఫున, రాష్ట్ర వ్యాప్త నిర్మాణ రంగాల తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే సార్ ఈరోజు తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళున్నారు, మళ్ళీ ఆల్ ద వే హీ కేమ్ బ్యాక్ మన ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తన వైపు నుంచి కూడా నిర్మాణ రంగం ఏ దిశలో తీసుకెళ్తామనే దాని మీద ఒక సందేశం ఇవ్వడానికి మన కోసం వచ్చిన్నారు కాబట్టి వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. దాంతోపాటుగా మనందరికీ కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా ఒక ఇంతకుముందు కూడా ఒక అనుభవం అని అంటే ఒక ఇన్న దాదాపుగా రాజకీయాల్లో రాటుదేలున్న వాళ్ళు ఎన్నేళ్ళ నుంచో కూడా రాజకీయాల్లో ఉంటూ తన అనుభవాల్ని మనకి పంచుకుంటూ క్రెడైకి కూడా చాలా రోజుల నుంచి కూడా అసోసియేట్ అయ్యున్న మనందరి మంచి కోరిన ఇంతకుముందు హౌసింగ్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు, ఇప్పుడు ఇరిగేషన్ అండ్ సిఏడి, తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్రెడై హైదరాబాద్ తరఫున, అలాగే మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చెప్పాలంటే ఈరోజు వీ హ్యావ్ టు థ్యాంక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చేటట్టు ఇద్దరు కూడా కలిసి ఉండాలా ఈ కార్యక్రమం లోపల. ముందు జరగబోయే నిర్మాణ రంగం అంటే రాష్ట్ర ప్రగతి లోపల మేజర్గా ఉండే మన నిర్మాణ రంగాన్ని ఏ దిశలో తీసుకెళ్తారనేది ఈరోజు ఒక సందేశం ఇవ్వబోతున్నారు. దానికి ఆ రేంజ్ అదేనికోసమని ఈరోజు ఇద్దరు ఇక్కడ ఉండడం కూడా మాకందరికి కూడా చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న శేఖర్ రెడ్డి గారు, మా క్రెడై హైదరాబాద్కి, క్రెడై నేషనల్కి సంబంధించి పాస్ట్ ప్రెసిడెంట్, మా ఇంకా క్రెడై హైదరాబాద్ గురించి డిప్యూటీ సీఎం గారికి కూడా కొంచెం చెప్పాలి సార్. మరి ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్, నేషన్ వైడ్ ఒక 230 సంస్థలు ఉన్నాయి, దాంట్లో కూడా ఒక 13,000 పైన మెంబర్స్ అందరు రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇది ఎప్పుడు కూడా నేషన్ వైడ్ స్టేట్లో ఎలాగైతే మేము పనిచేస్తున్నామో, తర్వాత స్టేట్ వైడ్ కానీ తర్వాత నేషన్ వైడ్ కానీ ఒక పాలసీ మ్యాటర్లలో కూడా క్రెడై అనేది ఒక తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటుంది. ఆ దిశ లోపలే గడిచిన దాదాపుగా 2 దశాబ్దాలుగా క్రెడై హైదరాబాద్ కూడా గవర్నమెంట్తో పాటు ఎప్పుడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. మేము ఎప్పుడు కూడా నిర్మాణ రంగం మా ఎదుగుదలకే కాకుండా మా అసోసియేషన్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రగతిలో ఒక భాగం కావాలని ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. పాలసీ మ్యాటర్లలో కూడా ఇన్వాల్వ్ అవుతూ టైం టు టైం ఏ రకమైన పాలసీ తీసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అనే దాని మీద కూడా మా వైపు నుంచి రకరకాలుగా మీతో పాటు ఉంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నాము. సో దాంతోపాటుగా చెప్పాలంటే సార్, ఇప్పుడు మేజర్గా ఈ 3 రోజులలో రెస్పాన్స్ మా మెంబర్స్ అందరి దగ్గర నుంచి పార్టిసిపేట్ అయిన బిల్డర్స్ అందరి దగ్గర కూడా తీసుకున్న దాని తర్వాత తెలిసింది ఏంటంటే దేర్ ఇస్ ఏ రియల్లీ డిమాండ్ ఫర్ హౌసింగ్. ఆ హౌసింగ్ అనేది ఎందుకు వస్తుంది, హైదరాబాద్ లోపల ఇంకా ఎందుకు ఈ డిమాండ్ ఉంది, ఈ డిమాండ్కి తగ్గట్టుగా మనం దానికి రెడీ ఉన్నామా లేదా, ఆ ఒకవేళ రెడీ ఉన్నా కూడా ఇంకా డిమాండ్ పెంచుకునే విధంగా కూడా మనం ఏం చేయాలా, ఆ దిశ లోపల కూడా మాకు గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు ముందు చాలా కావాలా. ఇది ఎందుకనంటే గడిచిన ఒక 5-6 సంవత్సరాలు చూసినప్పుడు ఒక సంవత్సరానికి 15,000-20,000 యూనిట్లు అమ్మడం నుంచి ఈరోజు లాస్ట్ ఇయర్ ఫిగర్ సార్, మీరు కూడా అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ చూస్తుంటారు, దగ్గర ఒక 70,000-80,000 రిజిస్ట్రేషన్స్ పర్ యానం అవుతున్నాయి అన్నమాట. ది షోస్ ది డిమాండ్ ఇన్ హైదరాబాద్. హౌసింగ్ అనేది చాలా ముందుగా హైదరాబాద్ లోపల చాలా వేగవంతంగా పొందుకుంది. దాంతోపాటుగా కూడా మనకి ఒక లగ్జరీ సెగ్మెంట్ అనేది ఈ మధ్యలో గడిచిన 3-4 సంవత్సరాలలో చాలా హై ఎండ్ హౌసెస్ అనేది బాగా సేల్ అవుతున్నాయి. అంటే ది షోస్ ద ఒక డిమాండ్ అన్నమాట. హైదరాబాద్ లోపల ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా కానీ హైదరాబాద్కు వచ్చేసి ఎందుకు సెటిల్ కావాలా అనే దాని మీద కొన్ని మనకి ప్రత్యేకతలు మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే దాన్ని కాపాడుకుంటా
ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలనంటే ఈ 3 నెలల కాలం లోపల మా నిర్మాణ రంగానికి చాలా వరకు పాజిటివ్గా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వైబ్స్ అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మీ అందరి నాయకత్వం లోపల చాలా వరకు వచ్చున్నాయి. అయితే ఇక్కడ ఏ దిశ లోపల ఇంకా మనకి నిర్మాణ రంగం ముందుకెళ్తుందనే దాని మీద చూసుకున్నప్పుడు ఈ 3-4 నెలల్లో వచ్చిన చిన్న అనౌన్స్మెంట్స్ అన్నమాట, ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఏ లాట్. మెట్రో కానీ తర్వాత ఈ మధ్యలో నిన్న మొన్న ఇనాగ్రేషన్ చేసిన ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేస్ కానీ ఇవన్నిటికి ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ ఏరియాస్ లోపల మనకి 360 డిగ్రీస్ లోపల గ్రోత్కి అవకాశం ఉన్న హైదరాబాద్ లోపల ఎక్కడైతే కొంత కంజెస్టెడ్ ఉంది, ఒకవేళ అప్రోచ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేని ఏరియాలలో నుంచి కూడా అది కూడా ఒక దాన్ని సంకల్పంతో చేసి ఆ 2 వెహికల్ నాగ్పూర్ హైవే కానీ షామీర్పేట హైవే కానీ చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దట్ ఇనిషియేటివ్ సార్. తర్వాత మేజర్గా ఇంకోటి చెప్పాలంటే కొత్తగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి ఒక 7 కార్పొరేషన్స్ తర్వాత 30 మున్సిపాలిటీస్ కూడా మెర్జ్ చేసి ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా హెచ్ఎండిఏ పరిధిని పెంచుకుంటూ దాన్ని ఒక 4 జోన్లుగా డివైడ్ చేయడం అనేది కూడా ఒక కొత్త ఆలోచనకి పునాది అని చెప్పొచ్చు. దాంతోపాటుగానే మనకి ఎలా అనంటే విజన్ 2050 కింద మాస్టర్ ప్లాన్ చేస్తూ కూడా ఆ ఈ 5 సంవత్సరాలు కానీ చేసేది అనేది కాకుండా 2050 అని అంటే ఇక గడి వచ్చే 30 సంవత్సరాలు ఫ్యూచర్ జనరేషన్లకి అనుగుణంగా హైదరాబాద్ని ఏ దిశలో మనం పెంచవచ్చు, ఒక ప్లాన్డ్ సిటీగా ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది మన గవర్నమెంట్ నుంచి కూడా ఒక తీసుకున్న మంచి నిర్ణయం. దాన్ని కూడా మా నిర్మాణ సంఘం తరఫున స్వాగతిస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే మా నిర్మాణ రంగం ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యేది టోటల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద. గడిచిన 3 సంవత్సరాలుగా మనకి ఐటీ లోపల 150,000 యావరేజ్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికంటే కూడా మనందరికీ అందరు కూడా మీడియా వ్యాప్తంగా కూడా అందరికీ చెప్తున్నాము మన హైదరాబాద్ కానీ రాష్ట్రం కానీ ఉద్యోగ అవకాశాలకి చాలా ముందుంది. ఈ మధ్యలోనే సీఎం గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఒక 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి. ఇవన్నీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ అయినప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాల కాలంలో యూనో కమింగ్ 4 to 5 ఇయర్స్ మనకి దాదాపుగా ఒక 10 లక్షల పైచిలుకు ఒక మిడ్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో కూడా మనకి ఇప్పుడున్న లగ్జరీ సెగ్మెంట్ కాకుండా వచ్చే 2-3 సంవత్సరాలు కానీ వచ్చే 5 సంవత్సరాల లోపల అఫోర్డబుల్ హౌసింగ్ విచ్ ఈస్ కాల్డ్ నీడ్ బేస్డ్ హౌసింగ్ అనేది అవసరాలు ఉన్నాయి మనకి. దానికోసమే సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి కూడా మాకు ముఖ్యంగా కావాల్సింది ఎక్కడైతే ఎదగడానికి అంటే ఒక నివాసానికి అనుగుణంగా అవసరాలు ఉన్న ఏరియాలలో హౌసింగ్ కోసం డెవలప్ అయ్యే విధంగా ఒక ఏరియాని మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసి ఇచ్చినప్పుడు చందన్ వ్యాలీ అనే ఏరియా ఒకటి ఉంది, తర్వాత షామీర్పేట వైపు జినోమ్ వ్యాలీ 1, 1, 2 అని ఈ 2 వచ్చినప్పుడు కూడా అక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి జనరేటెడ్. అక్కడ వచ్చినప్పుడు మాకు హౌసింగ్ ఈజ్ ద నీడ్ దేర్ అంటే అక్కడ వచ్చే రిక్వైర్మెంట్ కూడా మనకి చాలా వరకు ఎలా ఉంటుందని అంటే మిడ్ సెగ్మెంట్ లోపల అంటే ఇక్కడ వచ్చే ఐటీ సెగ్మెంట్ కొన్నంత కాస్ట్లీ హౌసెస్ కొనలేరు, బట్ అక్కడ మేజర్గా కావాల్సిందంత ఒక 50 లాక్స్ 60 లాక్స్ హయ్యర్ సైడ్ ఇట్ విల్ గో అప్ టు 1 crore to 1.5 crore అటువంటి మార్కెట్ని కూడా మనం అడ్రస్ చేసే విధంగా ఆ ఏరియాలో మీరు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ కానీ చేసి ఇప్పుడే మాకు ఇస్తే ముందు అక్కడ ఉండే అవసరాలకు అనుగుణంగా మేము ప్రాజెక్టులు టేకప్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎ లాంగ్ రన్ అంటే హౌసింగ్ డిమాండ్కి అనుగుణంగా ఒక గవర్నమెంట్ నుంచి తీసుకునే విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. అది కూడా ఒక భాగం ఎలా అనంటే ఇప్పుడు ఎలాగో సీఎం గారు ఎలా అంటున్నారు అని అంటే హీ వాంట్ టు అనౌన్స్ సమ్ ఫార్మా విలేజెస్, దాంతోపాటుగా ఎలానంటే ఒక టౌన్షిప్స్ లాంటివి అనేది. ఈ టౌన్షిప్ల గురించి కూడా అన్నప్పుడు పూణేలో ఉన్న మగర్పట్ట సిటీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మీరు ఒక టీమ్ని కానీ ఏదన్నా కానీ పంపించేసి ఆ పర్టికులర్ ఒక 1200 ఎకరాలలో కట్టిన టౌన్షిప్ అది, దాంట్లో హోమ్ టు వర్క్ అనే దాని మీద వచ్చినప్పుడు ఎలా అంటే ఆ ప్రెమిసెస్ లోపల ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఒక హౌసింగ్ ఉంటుంది, ఒక ఆఫీస్ స్పేస్ ఉంటుంది, ఒక రిటైల్ కమర్షియల్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది, వాట్ ఎవర్ ద నీడ్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, దాంట్లో హోటల్స్ ఉంటాయి,
అంటే ఆ పర్టికులర్ ప్రిన్సెస్ ఏంటి దాటి కూడా బయటకు వెళ్ళి అవసరం లేకుండా డెవలప్ అయిన టౌన్షిప్, అటువంటి మన తెలంగాణలో మన హైదరాబాద్ చుట్టుపక్కల కానీ చేసే విధంగా కానీ ఏదైనా ఉంటే కొంచెం కార్యాచరణ చేస్తే బాగుంటుంది సార్. అటువంటివన్నీ మా ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డర్లు కూడా గవర్నమెంట్తో కలిసి ముందుకు తీసుకెళ్లేదానికి కూడా రెడీగా ఉన్నాము. అదొకటే కాకుండా సార్, మేజర్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటాం. ఇప్పటివరకు జరిగింది అనేది కాదు, ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక పర్మిషన్ ప్రాసెస్ అనేది ఒక 21 డేస్లో అని అనుకుంటాం, కానీ దట్ స్టిల్ దేర్ ఇస్ అ డిలే. ఆ డిలేని ఇప్పుడు మీరందరూ అనుభవజ్ఞులు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని డీల్ చేస్తున్నారు, దే ఆర్ లైక్ వీఆర్ మీ అందరి అనుభవంతో మాకు ఉండే చిన్న చిన్న సమస్యలని ఇప్పుడు ప్రధానం ఇక్కడ పబ్లిక్ లోపల చెప్పడానికి కూడా ఏం లేదు, మాకు అంత గొప్పగా ఇబ్బంది పెట్టేవి కూడా కాదు. మిమ్మల్ని కలిసి మాకు ఉండే చిన్న చిన్న సమస్యలు మీకు చెప్తాము, దాంతో ఇట్ సేవ్స్ ద టైం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లలో పెట్టే వాళ్ళు ఒక నెల 2 నెలలు 3 నెలలు కూడా డిలే అవుతుంటే దాని మీద ఫైనాన్షియల్స్ మీద చాలా బర్డెన్ అవుతుంది. సో ఈ దిశ లోపల మీరు ఇటువంటి సహాయ సహకారాలు మాకు అందిస్తే సార్, రాష్ట్ర ప్రగతి లోపల మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం, నిర్మాణ రంగం మన తెలంగాణ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాంటిదని. మా అసోసియేషన్ మాత్రం మా వెన్నెముకను బలం చేసుకుంటా మేము ఒక సపోర్ట్ ఇవ్వడానికే ఉంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణ రంగం ఎదిగినప్పుడు అగ్రికల్చర్ తర్వాత దిస్ ద సెకండ్ హైయెస్ట్, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లోపల ఇది కూడా ఇంత కొంచెం టైం తీసుకుంటున్నాను సార్, ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలిసినప్పుడు యూ కెన్ అడ్రస్ అది ఇన్ మచ్ బెటర్ వే. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నుంచి 25 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోసం అని హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లోపల లేబర్ వస్తున్నారు ఇన్ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఒకటి మేస్త్రీ పని చేసేది అనేది ఉండదు, మా దగ్గర ప్లంబర్ అవసరం ఉంటాడు, ఎలక్ట్రీషియన్ అవసరం ఉంటాడు, బార్ ఫిట్టింగ్ పర్సన్ అవసరం ఉంటాడు, టైల్ లేయింగ్ పర్సన్ అవసరం ఉంటాడు, ఇంకా డిఫరెంట్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినంత వరకు అందరు ఉంటారు. కాబట్టి దీంట్లో ఒక 60-70% పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆఫ్ మన ఇండియా వ్యాప్తంగా ఉన్నా కానీ ఒక్కొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాజస్థాన్ నుంచి కార్పెంటర్లు వస్తారు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి టైల్ లేయింగ్ వస్తారు. ఇట్లా ఇటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే, పాండమిక్ వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత మన ఇండస్ట్రీ ఒక స్టాండ్ స్టిల్ నేచర్కి వచ్చిందనమాట. అప్పుడు మేము అనుకున్నాం, మన బిల్డర్లందరూ కూడా అనుకున్నాం, మన దగ్గర ఉన్న యువతకి అవకాశాలు లేవని అనుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఒక స్కిల్లింగ్ అనేది ఏర్పరిచి మన దగ్గర అవకాశాలు ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన వచ్చింది సార్. ఇప్పుడే మీరందరూ కూడా మనకు సీఎం గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు, మీరు కూడా ఈ మధ్యలో అనౌన్స్ చేస్తున్నారు స్కిల్లింగ్ యూనివర్సిటీస్ అని అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి సంబంధించింది కూడా చేయగలిగినప్పుడు మనకు ఉండే రిక్వైర్మెంట్ ఒక 10 లక్షల మందికి ఉపాధి కలిగించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అచీవ్మెంట్. దానికి మా ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు ఏ రకంగా ఉన్నా కూడా మేము చేస్తాం సార్. అది వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలా, వాళ్ళని ఇంటేక్ కూడా ఎలా తీసుకోవాలనేది మన ఇండస్ట్రీ నుంచి అందరూ రెడీగా ఉన్నారు, అది కూడా మాట్లాడి పెట్టున్నాం, అది కూడా మాట్లాడి పెట్టున్నాము. సో దానికి ఎన్ఎస్జి ఒకటి ఉంది, తర్వాత మేము కూడా పూనా కానీ తర్వాత ఎన్ఎస్జిసి నుంచి కూడా ట్రైనర్స్ని తీసుకొచ్చేసి ఒక సపరేట్ ఫెసిలిటీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా చేస్తాము. సో దీనికోసం మీ ముందు ముందు మీ సహాయ సహకారాలు కావాలి. దాంతోపాటుగా ఈ మధ్యలో మనకి నిర్మాణ రంగం ఒక వెస్ట్ లోపలే పెరుగుతుంది అనేది అనుకున్నప్పుడు నలువైపులా ఎదగాలని అన్నప్పుడు ఇండస్ట్రీస్ వచ్చున్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఆ ఇండస్ట్రీ ఎలా అనుసంధానం చేసుకొని నిర్మాణ రంగానికి ఎలా బాగుంటుంది అనే దాని మీద ఒకటి చేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా పర్మిషన్స్ లోపల చిన్న చిన్న జాప్యాలు ఉన్నా కూడా కొంచెం మీ దృష్టిలో తీసుకొని ఆ ప్రాసెస్ కొంచెం తొందరగా అయ్యేటట్టు చేయండి సార్. ఎందుకనంటే దీంట్లో మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చెప్పాలని అంటే ఒక సర్వైవల్ కోసం ఒక ఉద్యోగాన్ని అంటే మా నిర్మాణ రంగంలో కూడా బిల్డర్లు అందరూ ఒకేలా ఉండరు, దీన్ని ఒక జీవనోపాధి కింద తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరు కూడా ఏ రకమైన పెట్టుబడి అయినా పెట్టింది లేట్ అయిన కొద్దీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కాబట్టి తప్పకుండా ఇటువంటి ప్రాసెస్ లోపల డిలే కాకుండా తొందరగా అయ్యేటట్టు చేయండి. ఇంకా ముందు ముందు కూడా మేము ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ యూ బోత్. ఇద్దరు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ద స్టేట్, ఒకరు డిప్యూటీ సీఎంగా అనుభవజ్ఞులు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుభవం తన 9 టర్మ్స్ బీయింగ్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఈజ్ ఆ అనుభవంతో రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళతో పాటు మనందరం కూడా
రాష్ట్ర ప్రగతి లోపల ఒక చిన్న భాగమైదాం. మనందరం కూడా కష్టపడి ఇంకా ముందుకి వ్యవస్థను ఎలా తీసుకెళ్లేదనే మాదిరిగా మేమందరం కూడా రెడీ ఉన్నాం. మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెడీగా ఉందాం. అందుకే ఈరోజు మన ముందుకు వచ్చిన ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రాపర్టీ షో ఈ 3 రోజులలో ఇంతగా వచ్చి సక్సెస్ చేసి మన హైదరాబాద్కి డోకా లేదు. ఇంకా ఎన్నేళ్ళైనా కూడా హైదరాబాద్ అనేది ప్రపంచ దృష్టి లోపల విశ్వనగరమే. ఇల్లు అనేది ఇక్కడ ఉండాలన్నా కొనుక్కోవాలన్నా హైదరాబాద్లోనే ఉండాలనే దిశ లోపల ఈరోజు ప్రూవ్ చేసిన ఈరోజు ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ కూడా క్రీడా హైదరాబాద్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాంతోపాటుగా 3 రోజులుగా కాదు, దాదాపుగా టైం టు టైం ఎప్పుడు కూడా నిర్మాణ రంగంలో ఒక ఉన్నతిని అభివృద్ధిని ప్రతి ఒక్కరికి చేసే పత్రికా ప్రతినిధులందరికీ కూడా క్రీడా హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న సహచరులందరికీ, ముఖ్య అతిథులకి, తర్వాత మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.